హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాక్షి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే నేను మీకు ఒక నైస్ ప్లేస్ చూపించబోతున్నాను. ఇదేంటంటే విజయవాడలో LEPL మాల్, అంటే లైఫ్ స్టైల్ ఉంది కదా, ఆ లైఫ్ స్టైల్ బిల్డింగ్లో మనకి బార్బిక్యూ నేషన్ అని ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. అసలు అన్లిమిటెడ్ పర్సన్కి వచ్చి 1000 అలా పడుతుంది. పిల్లలకి 6 ఇయర్స్ నుంచి 9 ఇయర్స్ వరకు 400 పడుతుంది. వీళ్ళకి ఏంటంటే మనం ఎంత ఫుడ్ అయినా ఏవైనా తినొచ్చు, ఎంతైనా పెడతారు, అన్లిమిటెడ్ అనమాట. చాలా ఐటమ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. మేమైతే ఎంతో వెయిట్ చేసి వెళ్ళామన్నమాట దానికి. అండ్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి కొన్ని డిస్కౌంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి వెంటనే టేబుల్ ఇచ్చేస్తారు, లేదనుకుంటే మనం వెళ్తే ఒక 5 to 10 మినిట్స్ అలా వెయిట్ చేస్తే అప్పుడు మనకి ఇస్తారనమాట. మేమైతే చక్కగా వెళ్ళాము, తినేసాము. అసలు కొన్ని కొన్ని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఐస్ క్రీమ్స్ కానీ అవి కానీ, ఫ్లేవర్స్ కానీ చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఏంటంటే అందులోని ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ నేనైతే ప్రతి ఒక్కటే మీకు చూపించేస్తాను, మీరైతే చూసేయండి. ఇదైతే బార్బిక్యూ నేషన్, నేమ్ బార్బిక్యూ నేషన్ అనమాట. ఇది చాలా ఫేమస్ అండి, తందూరికి బాగా ఫేమస్ అనమాట. ఇది ఇందులో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, రెండు ఉంటాయి. నేనైతే చూపిస్తున్నాను, మీరైతే చూడండి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే కనుక వెళ్తారని చెప్పేసి తీసాను. బట్ పర్సన్ వచ్చేసి 1000 అనమాట, అంతకంటే ఎక్కువ వేరు, తక్కువ వేరు. మీరు ఎక్స్ట్రా ఇంకా వేరే కొన్ని పే చేసి తీసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. ఈ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీ అనమాట. మొత్తం ఈ మెనూ అంతా ఫ్రీయే. మాక్టైల్స్ మాత్రమే కొన్ని పర్చేస్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పే చేసి, రిమైనింగ్ అంతా ఫ్రీ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బర్త్డేస్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. బర్త్డేస్కి చక్కగా వాళ్ళు ప్లే చేసి, సాంగ్ ప్లే చేసి చిన్న కేక్ తీసుకొచ్చి కట్ చేపిస్తారనమాట ఎవరి బర్త్డే అయినా. నెక్స్ట్ మా పాప బర్త్డే అక్కడ చేద్దామని ఫిక్స్ అయ్యాం, అప్పుడు కూడా నేను మీకు వీడియో తీసి పెడతాను, అప్పుడు కూడా మీరు చూడొచ్చు. అండ్ ఫస్ట్ అయితే మనకి రాగానే పానీపూరి పెట్టారనమాట, టేస్ట్ చాలా బాగుంది, తినేసాము. ఇది చూసారా, ఇది గ్రిల్ మిషన్ అనమాట. దీని లోపల పెడతారనమాట బొగ్గులు పెట్టి, దానిపైన మనకి ఇప్పుడు తందూరే కాలుస్తారు. వాళ్ళు ఆల్రెడీ మ్యారినేట్ చేసిన ఐటమ్స్ తీసుకొచ్చి మనకి కాల్చి ఇస్తారనమాట. చూసారా, బొగ్గులన్నీ కాల్చేసి ఆ గ్రిల్ మొత్తం ఆ గ్రిల్లో పెట్టారనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు తందూరి అవి పెట్టేస్తున్నారు చూడండి. ఫస్ట్ వెజ్ పెడుతున్నారు. వెజ్ ఏంటంటే మష్రూమ్స్ పెట్టారు. ఇవి మష్రూమ్స్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే పైనాపిల్ అండి, గ్రిల్డ్ పైనాపిల్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, పైనాపిల్ పెట్టారు, వాటర్ మెలాన్ పెట్టారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా పన్నీర్ పెట్టారు, క్యాప్సికమ్, మష్రూమ్స్. ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయినవి అనమాట, హాఫ్ కుక్ అయినవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడతారు. ఈ వేడికి ఇంకాస్త కుక్ అయ్యి మనకి వేడివేడిగా తినడానికి అనమాట. ఈ పైనాపిల్ అయితే చాలా బాగుంది టేస్ట్. మష్రూమ్స్ కూడా బాగున్నాయి అన్నారు. యాక్చువల్లీ వెజ్ నాన్ వెజ్ ఇద్దరం వెళ్ళామన్నమాట. సో వెజ్ వాళ్ళు వెజ్ తిన్నారు, మేము నాన్ వెజ్ కాబట్టి మేము నాన్ వెజ్ తిన్నాము. ఇదంతా పన్నీర్ కూడా మంచి పెద్ద పెద్ద స్లైసెస్ పెట్టారు. ఇంతే కాదండి, మనకు మళ్ళీ కావాలంటే మళ్ళీ తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ చూసారా, స్వీట్ కార్న్ అండ్ బ్రోకలీ ఈ రెండు కూడా పెట్టారు. మనకి ఎంత కావాలంటే అంత, మళ్ళీ ఎన్ని కావాలంటే అన్ని పెడతారనమాట. మీకు అందులో కొన్నే కావాలనుకోండి, కొన్నే ఎన్ని కావాలంటే అని తీసుకొస్తారు. ఇప్పుడు మనకి చికెన్ పెడుతున్నారు చూసారా, ఇందులో చికెను, ఫిష్, ఫ్రాన్స్ మూడు ఉంటాయి. అవి కూడా హాఫ్ బాయిల్ అయినవి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇవి కూడా మనకి ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ తెప్పించుకోవచ్చు, మేము మళ్ళీ తెప్పించుకున్నాము, మళ్ళీ తిన్నాము. ఇవి కూడా బాగున్నాయి, తందూరి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరైతే ఎవరైనా ఇలా తినాలి, బాగా ఫుల్గా పొట్ట నిండా తినేవాళ్ళు కొంతమంది ఉంటారనమాట, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకి ఇక్కడ పొటాటో క్రిస్పీ ఏదో తీసుకొచ్చి పెట్టారనమాట, అది పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే మేము చికెన్ కోసం వెయిట్ చేస్తామని తినలేదు, అంతలా వేస్ట్ చేసేసాం అది. అయితే ఒక్కొక్క పీసే పెట్టించుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే చికెన్తో చేసిన రోల్స్ ఒకటి పెడుతున్నారండి. అది చికెన్ సీక్ కబాబ్ అనుకుంటా, చికెన్ సీక్ కబాబ్ అండ్ మటన్ సీక్ కబాబ్. ఇవి రౌండ్గా ఉన్నాయి చూసారా, ఇవి
ఇవి మాత్రం చాలా బాగున్నాయి. టేస్ట్ మా పాప అయితే ఇంకొక 2-3 వేయించుకుని మరీ తిన్నది. ఇవన్నీ కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. స్వీట్ కార్న్ ఒకటి అండి, క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది ఇది బ్రౌనీ. అండ్ టేస్ట్ అయితే కొన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇది బిర్యానీ అండ్ కర్రీ, నాటుకోడి కర్రీ, చికెన్ కర్రీ, నెక్స్ట్ వెజ్ సలాడ్, ఫ్రూట్స్, ఇదైతే వైట్ పాస్తా అండ్ నార్మల్ పాస్తా, వెజిటబుల్స్ అండ్ నూడిల్స్. ఇక్కడ స్టార్టర్స్ అయితే మీకు చిల్లీ చికెన్, పన్నీర్ చికెన్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మీకు ఏది కావాలన్నా ఫ్రీగా తినేయచ్చు. ఇవన్నీ కూడా మీకు ఇక ఎన్ని మంచూరియా కావాలంటే మంచూరియా ఎన్నైనా తినచ్చు. చికెన్ చిల్లీ చికెన్ కావాలి, చిల్లీ చికెన్, మోమోస్ ఉన్నాయి, మోమోస్కి ఎన్ని కావాలంటే అన్ని మనకి ఎన్ని కావాలంటే అని తినచ్చు. ఇక్కడ మనకి సలాడ్స్ కూడా, వెజిటేబుల్ సలాడ్స్, ఇవన్నీ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనకి ఇవన్నీ లైవ్ అన్నమాట. ఇవి మనకి ఏం కావాలంటే అవి ఎన్ని కావాలంటే వేసుకొని తినేయచ్చు. మీ ఇష్టం, మీరు తినే ఓపిక అనమాట. మన పొట్ట నిండిపోయేంత తినచ్చు. నేనైతే ఫుల్గా తినేసాను. ఇందులో మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా, కర్రీస్, బిర్యానీస్ అయిపోయిన వెంటనే మళ్ళీ తీసుకొచ్చి వేస్తూ ఉంటారనమాట. ఇవి చూసారా, ఐస్ క్రీమ్స్, రసగుల్లా. ఐస్ క్రీమ్స్ 2 ఫ్లేవర్సే ఉన్నాయి ఇలా, ఈ ఐస్ క్రీమ్స్ అనమాట. అండ్ ఇక్కడైతే వెల్వెట్ కేక్ అండ్ చాక్లెట్ కేక్ అండ్ కింద ఫ్రూట్స్ అండ్ కస్టర్డ్ అండ్ కింద బాదం మిల్క్ అండ్ పక్కన చాక్లెట్ పుడింగ్ లాగా అదొకటి ఉంది. ఇంకా పైన బ్రౌనీస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇదైతే లైవ్ కౌంటర్ అండి. ఇవన్నీ మీకు అప్పుడప్పుడు చేసిస్తారనమాట. మీకు రోల్స్ తీసుకోవచ్చు, చికెన్ రోల్స్ తీసుకోవచ్చు, చికెన్ మంచూరియాసు, చిల్లీ చికెన్, ఇంకా పన్నీర్ టిక్కా, పన్నీర్ చికెన్స్, మొత్తం మటన్ కీమా బాల్స్, మటన్ బర్గర్, ఇలా మటన్ ఐటమ్స్ కూడా అన్నీ తీసుకోవచ్చు అనమాట. మనకు అన్నీ కూడా అన్లిమిటెడే. చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, ప్రాన్స్ అయినా, ఏదైనా అన్లిమిటెడే, ఫుల్గా తినేయచ్చు. మీరు చూసారా, నాకైతే వెల్వెట్ కంటే కూడా చాక్లెట్ కేక్ బాగా నచ్చింది. అండ్ ఇది చూసారా, వైట్ రైస్ ఉంది, పప్పు ఉంది అండ్ కర్రీస్, వెజ్ కర్రీస్, అంటే వెజ్ తినే వాళ్ళకి కూడా ఇలా వెజ్ కర్రీస్ అనమాట. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, పన్నీర్ కోఫ్తా ఇలా ఉన్నాయన్నమాట. ఇది సూప్ అండ్ పక్కన నూడిల్స్ అయిపోయాయి, మళ్ళీ తీసుకొచ్చి పెట్టడానికి వెళ్ళారు. అండ్ ఇది పొటాటో కర్రీస్, ఇదేమో చికెన్ కర్రీ, నాటుకోడి ఒకటి, నార్మల్ ఒకటి, అండ్ సూప్, చికెన్ సూప్. సూప్స్ కూడా మనకి వెజ్ సూప్ ఉంది అండ్ మ్యాన్షో అనుకుంటా. నెక్స్ట్ చికెన్ సూప్ కూడా ఉంది. అండ్ ఐస్ క్రీమ్స్లో మనకి వేసుకోవడానికి జెల్లీస్ కూడా, అండ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్లో కూడా చాలా ఇచ్చారు పక్కన, అది బాగుంది. అండ్ కుల్ఫీస్ అండి, కుల్ఫీస్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. దగ్గర ఒక 60-70 ఉన్నట్టు ఉన్నాయి కుల్ఫీస్ వెరైటీస్. గులాబ్ జామ్ కుల్ఫీ అని ఇలా చాలా బాగున్నాయన్నమాట కుల్ఫీస్. మేము లాస్ట్నే చూసాము అందుకని అప్పటికే ఫిల్ అయిపోయి మేము తినలేదు. అండ్ మాక్టైల్స్, ఇవి వర్జిన్ మొజెటో తీసుకున్నాం, దీనికి మాత్రం ఎక్స్ట్రా పే చేసాము. ఇదైతే వీడియో అండి. మేము వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాము, ఫుల్గా తినేసి వచ్చాము. మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, ఫుల్గా ఎంజాయ్ చేసి తినేయచ్చు. ఇదైతే వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, మీకు అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి విజిట్ చేయండి. ఇదైతే అన్లిమిటెడ్ ఫుడ్, ఫుల్గా తినేయచ్చు. ఓకేనా? టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, హ్యాపీగా వెళ్ళచ్చు. అండ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బాయ్.